హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే స్టార్ హోటల్ హోటల్స్లో చేసే బిర్యానీ స్పెషల్ కర్రీ కా సాలన్ అంటారు ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా లేటెందుకు స్టార్ట్ చేద్దాం ముందుగా మనం పచ్చిమిరపకాయల్ని మంచి నీట్గా ఫ్రెష్గా కడిగి రెడీ చేసి పెట్టుకోవాలి ఇవి కూడా కొంచెం మంట ఎక్కువ లేని తీసుకోండి రుచికి మాత్రం చాలా బాగుంటుంది అన్నట్టు స్పైసీ తినేవాళ్ళు కొంచెం కారం ఉండే తీసుకున్నా పర్లేదు ఫస్ట్ ఏం చేయాలంటే ముందు ఒక చిన్న చాకు సహాయంతో చాకు కానీ పిన్నిస్ కానీ ఇలా మధ్యలోకించి ఇలా గీరాలి గీటితే ఈ విధంగా మధ్యలో చీలాలి పొట్ట ఓకేనా ఈ టైప్ చీలిన తర్వాత ఇప్పుడు మొత్తం అన్ని మిరపకాయలని సేమ్ ప్రాసెస్లో ఈ విధంగా కట్ చేసి పెట్టుకుని ఒక బౌల్లో వేసుకుందాం కానీ ఈ కర్రీ మాత్రం బిర్యానీ స్పెషల్ అంటే బిర్యానీ స్పెషల్ అయితే దేంట్లోకైనా సరే బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ మసాలా అన్నం పుసుక దేంట్లోకైనా సరే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక నిమ్మకాయని కట్ చేసి విత్తనాలు తీసి ఇలా రసం పిండుకునేసి ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా అందులో వేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు వేసాక ఇప్పుడు మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి మిర మిరపకాయలు మొత్తానికి గుడక ఈ ఉప్పు నిమ్మరసం బాగా పట్టాలి పట్టే విధంగా మనం కలుపుకునేసి దీన్ని మనం దాదాపు అంటే ఒక అరగంట సేపు ఊరనివ్వాలి అప్పుడేమవద్దంటే ఈ పచ్చిమిరపకాయల్లో ఉన్న ఈ కారు కాస్త వెళ్ళిపోయి నిమ్మకాయ పులుపులో సూపర్గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి ఆ తర్వాత అందులో ఒక్క చిన్న కప్పు వేర్చెన గింజలు వేసి వీటిని మనం బాగా కలుపుతూ యాగనివ్వాలి ఇప్పుడు ఏంటంటే ఇవి మంచి రోస్ట్ అయ్యేదాకా కాస్త అలా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏమిద్దామంటే ఒక్క స్పూను ధనియాలు వేసుకుందాం ధనియాలు వేసేసి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు తెల్ల నువ్వులు కూడా అందులో వేసేద్దాం వేసాక ఎండి కొబ్బరి ఒక రెండు స్పూన్లు మనం సన్నగా కట్ చేసి వేసి ఒక స్పూను జీలకర్ర కూడా వేద్దాం వేసాక ఇవి నాలుగు వేసిన తర్వాత కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి మంచి ఎరడాలుగా రావాలి ఆ తర్వాత ఒక స్పూను గసగసాలు వేసేసి కాస్త తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి వెంటనే గసగసాలు వేసాక ఎక్కువసేపు ఏగకూడదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టాక అందులో ఒక రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసాక అది వేడెక్కనిచ్చి ఇందాక మనం ఊరబెట్టిన ఈ పచ్చిమిరపకాయల్ని అందులో వేసేసుకుందాం ఆ వేడి నూనెలో అంటే మరి ఎక్కువగా కుడదు నూనె మీడియంలో ఉండాలి అప్పుడేమవుద్దంటే మిరపకాయ మనం వేసిన వెంటనే మీద మాడకుండా లోపల వరకు బాగా ఉడకద్ది అన్నట్టు అందుకోసమని నూనె ఎక్కువ కాకుండా చూడండి మీడియంలో ఉన్నప్పుడే ఇది చూడండి ఈ టైప్ రావాలి అది ఎలా అంటే మనం సమోసాలు అవి ఎక్కడన్నా తినేటప్పుడు అటు పక్కన నంజుకోవటానికి మిరపకాయలు ఇస్తారు చూడు ఆ టైప్లో మనం వేగనివ్వాలి అర్థమైందా ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న వేరుచెన పప్పులు ఇవన్నింటినీ తీసి మిక్సీ జారీలో వేసుకుందాం మిక్సీ జారీలో వేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోయకుండా మెత్తగా మనం పొడి చేసి పెట్టుకోవాలి ఓకేనా అంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా నీళ్లు పొయ్యకూడదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టి ఉంచాను ఆ చింతపండుని ఏం చేద్దామంటే నీళ్లతో సహా అందులో ఇప్పుడు పోసేసేయాలి ఇప్పుడు పోసిన తర్వాత ఒకవేళ నీళ్లు అవసరం అనుకుంటేనే దాంట్లో పోసి ఈ విధంగా మనం పేస్ట్ వచ్చే విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఓకేనా చూడండి ఇలా రావాలి ఇలా రావాలంటే మీకు నీళ్లు అవసరమైతే కొద్దిగా పోసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి అదే నూనెలో ఇందాక బాండి ఉంది కదా అదే నూనెలోనే ఒక స్పూను జీలకర్ర వేసి మూడు ఎండి మిరపకాయలు వేద్దాం వేసాక ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త అలా కలుపుతూ దీన్ని బాగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి చూడండి ఈ కలర్ రావాలి ఇప్పుడు కరివేపాకు మీదకించి మంచి స్మెల్ వచ్చేది వేసుకొని కాస్త ఇచ్చి కొద్దిగా ఇంగవ పొడి వేసుకుందాం ఇంగవ పొడి వేస్తే తెలిసే కదా రుచికి మాత్రం సూపర్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు ఉల్లిగడ్డల్ని కట్ చేసినలా వేసుకునేసి వీటిని కూడా మనం బాగా కలుపుతూ మంచిగా అంటే బాగా వేగనివ్వాలి ఈ కలర్ రావాలి ఆ తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేసి దాని తర్వాత మనకు స్పైసీ ఎంత అవసరం దాన్ని బట్టి ఒక్క స్పూను కారం అయితే నేను వేసుకున్నా ఎక్కువ తక్కువ కాలన్నా వేసుకోవచ్చు ఆ తర్వాత చిటికడు పసుపు కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు మనం బాగా కలుపుతూ దీన్ని కొద్దిగల వేగనివ్వాలి మనకు కొద్దిగా గట్టిగా అనిపించిందంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు అందులో వచ్చే ఇబ్బంది లేదు బాగుంటుంది ఓకేనా ఇప్పుడు ఆ నీళ్ళు పోసాక లూజ్ అయింది కదా ఈ టైప్లో కలుపుతూ దీన్ని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత నాకు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇంట్లో వేసుకుందాం అంటే వేరుశనగ పప్పులు ఇవన్నిటి ఆ పేస్ట్ని ఇంట్లో వేసిన తర్వాత దీన్ని కలుపుతూ మంచిగా అంటే ఆయిల్ సపరేట్ అయ్యేదాకా దీన్ని వేగనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ వేగిందంటే సూపర్గా తయారవుతుంది ఈ టైప్ వచ్చిన తర్వాత ఆ మిక్సీ జారిలో కొన్ని నీళ్ళు పోసి అందులో పోసేసుకుందాం మనకి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నేనైతే ఒక గ్లాస్ పోసాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకునేసి కాస్త అలా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టి బాగా తెరలేదాకా అంటే మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు బాగా తెరలాలి ఈ పులుసు అన్నది అప్పుడు కూరకి మంచి రుచి వస్తుంది సూపర్ గ్రేవీగా తయారవుద్ది ఓకేనా చూడండి ఈ టైప్ రావాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు అన్నింటినీ దాంట్లో వేసేసుకునేసి కాస్త అలా కలుపుకునేసి మూతబెట్టి దీన్ని కూడా బాగా అంటే బాగా ఉడకనివ్వాలి అంటే ఒక నాలుగు నుంచి ఆరు నిమిషాల సేపు ఉడికితే ఈ పచ్చిమిరపకాయలకి ఏంటంటే మంచి రుచి వస్తుంది ఇది ఎలా అంటే మనం అన్నం తినేటప్పుడు అంటే బిర్యానీ కానీ ఏదైనా తినేటప్పుడు అందులో నంజుకోవటానికి సూపర్గా పనిచేస్తుంది అన్నట్టు ఇప్పుడు మీదకి నుంచి కొద్దిగా కొత్తిమీరని అలా వేసుకునేసి కాస్త అలా కలుపుతూ దీన్ని చూడండి ఆ కలిపేటప్పుడు వచ్చే స్మెల్ కానీ ఎంత బాగుంటుంది చూస్తేనే నోరూరుద్ది చూడండి ఎంత బాగుంది చిక్కగా గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా అంటే ఏ మసాలా అన్నమైనా సరే అంటే బిర్యానీ కానీ పుష్క కానీ పలావ్ కానీ ఏది చేసినా కానీ దాని పక్కన ఇది నెంబర్ వన్గా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎవరు మిస్ కావద్దు చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ కలుద్దామా